వినాయక నిమజ్జనం మొన్నే చెప్పుకున్నాం, ఆ నిమజ్జనానికి సంబంధించి ఆ క్రేన్లు అయ్యో పెట్టట్లేదు, ఇవన్నిటి బీజేపీ రైట్ చేయటం, అవసరమైతే సర్దిగట్టుకుని అక్కడికి రమ్మనమని పిలుపునీయటంతో వివాదం తలెత్తింది. మొత్తం మీద ఎన్నికలు దగ్గర కాబోతూ ఉండటం ఒక రకంగా మంచిదైంది. దాని కారణంగా క్రిందటిసారి ఆ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చూస్తే కనుక కరోనా పేరుతో కొంత, అంతకుముందుగానే ఆ తర్వాత కూడా గత 7-8 ఏళ్లలో చూస్తే క్రమంగా ఆ నిమజ్జనోత్సవాల్ని తగ్గించుకుంటూ వచ్చారు. గంటలు తగ్గించారు, వేగంగా చేయించారు, అలాగే టైమింగ్ 2 రోజుల్లో ముగించేయాలి 3 రోజుల్లో ముగించేయాలి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క టైమింగ్లు పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ దఫా మాత్రం అట్లా జరిగితే బీజేపీ దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది అన్నటువంటి భయంతోనైనా కావచ్చు. మొత్తం మీద 20,000 విగ్రహాలు రేపు పొద్దున నిమజ్జనానికి వస్తున్నాయి. మొత్తం గతంలోకి మళ్ళీ భారీగా నిమజ్జనోత్సవం జరగబోతోంది. 2014 ముందున్నటువంటి సంబరం జరగబోతోంది. ఆ స్థాయిలో హడావిడి హైదరాబాద్లో కేంద్రీకృతం కాబోతుంది. కన్నుల పండుగగా దేశవ్యాప్తంగా చూడటానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కేసీఆర్ గారు మొత్తం మీద మనసు మార్చుకున్నందుకు, లేదంటే కనుక చెయ్యాలి అన్నటువంటి నిర్ణయం తీసుకున్నందుకు, ఈ చక్కటి ఏర్పాట్లు చేస్తున్నందుకు అభినందిద్దాం.